मंत्री वेल्लंपल्ली श्रीनिवास अशोक जिपतिराजु पे चेसिन अनुचित व्याख्यलकु टीडीपी श्रेणुलु जिल्ला केंद्रंलो स्पंदिंचायि। टीडीपी नेतलु पट्टणंलो भारी र्याली निर्वहिंचि निरसन गलान्नि विनिपिंचारु। वेल्लंपल्ली श्रीनिवास दिष्टि बोम्मनु टीडीपी नायकुलु दग्धं चेशारु। పోలీసులకి టీడీపీ నేతలకి మధ్య తోపులాట జరిగింది। అక్కడ ఉన్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు। మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు పోస్ట్మార్ట్ అశోక్ దజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరులు వ్యాఖ్యలు నేను చేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులన్నీ కూడా నిరసన గళాన్ని వినిపించాయి। టీడీపీ అశోక్ బంగ్లా కార్యాలయం నుంచి ఎస్పీ బంగ్లా వరకు కూడా ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ మానహారం చేపినటువంటి పరిస్థితి మనం చూస్తాం। మన పక్కన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సవిప్ రాజగారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం సార్ చెప్పండి। ఈరోజు ఈ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఒక పనికిమాలిన మంత్రి मंत्र मुख्यमंत्री निरंकुश वैखर तो उन्जु राष्ट्रीय प्रजु बस्ट पे पैस्थिजु सुमार नूट इन देवालय विग्रह ध्वंस देवालय पट्टु जगह विषयानी दृष्टि उच्चकोनी प्रीतम नायक अशोक गजपतिराज गार अनुचित व्याख्यों से निरंकुश वैखरी दी मुख्य खंड दी विपरीत वेल्लंपल्ली रिजाइन चेयाली आज मंत्री पत्र चेयाली अशोक गजपतिराजु गारी क्षमापण चेप्पाली मोरू विजयनगर इंचार्ज अदिति गजपतिराजु गारु आम मैडम चेप्पंडि असलु अंदर की नमस्कार। विजयनगर प्रजलंदरू चाला असंतृप्तिगा उन्नारु। वेल्लंपल्ली श्रीनिवास ఏదో అసభ్యకరమైన వాక్యాలు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి మీద చేశారు కాబట్టి విజయనగరం ప్రజలందరూ చాలా అసంతృప్తిగా ఉన్నారు। మనం చూస్తుంటే విజయనగరం ప్రజలకి ఒక తండ్రిగా పూసపాటి అశోక్ గజపతిరాజు ఇక్కడ ఉన్నారు। విజయనగరంకి నీళ్లు ఉందంటే కేవలం అశోక్ గజపతిరాజు గారి వల్లనే నీళ్లు ఉన్నాయి। రెండు నీటి ప్రాజెక్టులు చేశారు ఇక్కడ। అదే విధంగా మనం చూస్తుంటే వారు ఏవియేషన్ ఒక ప్రధాన స్థానానికి తీసుకెళ్లారు। వారి నీతి నిజాయితీకి 40 ఇయర్స్ గా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు। నీచి నిజాయి ఒక్క మచ్చలేని రాజుగారుగా పొలిటిక్స్ లో ఉన్నారు। వారు రెవెన్యూ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్ట్రీ ఇన్ని మినిస్ట్రీస్ చేసి యూనియన్ మినిస్టర్ గా కూడా చేసిన వ్యక్తిని ఇటువంటి వ్యాఖ్యలు చెప్పటం చాలా అసభ్యకరం। వాళ్ళు కుంటి సాకులు చెప్పి రెండు జియోలు తెచ్చి ఎవరో పప్పిట్ని ఢిల్లీ నుంచి రప్పించారు। ఇప్పుడు ఇంకొక కుంటిసాకు చెప్పి సెక్యూరిటీ చూడలేరని ఒక కుంటిసాకు చెప్పిరి, మళ్ళీ ఇంకొక మెమో ఇచ్చారు నిన్న। ఈ మెమో చూస్తుంటే దాంట్లో సెక్యూరిటీ గురించి ఉంది। సెక్యూరిటీ ఎవరు బాధ్యత వహించాలి? అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యత వహించాలి కదా, సెక్యూరిటీ గార్డ్స్ వహించాలి కదా, అదే విధంగా పోలీసులు వహించాలి కదా, అదే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఈ బాధ్యత వహించాలని అందరికి తెలిసిన విషయమే। ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదో కుంటుసాకులు చెప్పి తొలగించడానికి ఇది చేశారని మనమందరం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం। ఇప్పుడు మనం మచ్చలేని మహారాజు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మేడం చెప్తున్నారు। మరో నాయకుడు టీడీపీ నాయకులు కంది మురళీనాయుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। బామ్మ చూడండి, అందరికీ నమస్కారం అండి। 40 సంవత్సరాలు రాజకీయ జరిగిన మచ్చలేని మహారాజు అశోక్ గజపతిరాజు గారిని ఈ రోజు ఒక పనికిమాలిన మినిస్టర్ ఒక అవగాహన లేకుండా చదివారని అద్దమ్మ ఆయనకి అందం అర్హత లేదు। ఎందుకంటే భారతదేశంలోనే ఒక ఉన్నతమైన పార్లమెంటరీగా మోడీ గారు ఆయనకు అవార్డు ఇచ్చారు, అంటే ఇంత మహారాజు కూడా ఆయన ఎయిర్పోర్ట్ లో సింపుల్ మ్యాన్ గా ఒక సూట్ కేసు పట్టుకొని కామన్ మ్యాన్ లాగా ఆయన ఉండేవాడు। అలాంటి వ్యక్తిని ఇలా చేయడం మాత్రం ఈరోజు అయితే ఇప్పుడు మనం చూసుకోవచ్చు పోలీసులు మరియు టీడీపీ నేతల మధ్య ఒక ఉద్రిక్తమైన వాతావరణం నిలబడుతుంది। వీళ్ళు వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిష్టిభ్రమం దగ్ధం చేయడానికి టీడీపీ నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు। ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దిష్టిభ్రమం దగ్ధం చేయకుండా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు। వీరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది। అయితే ఇరువురు మధ్య టీడీపీ నేతలు అదేవిధంగా పోలీసుల మధ్య ఒక ఇరువురు ఘర్షణమైనటువంటి వాతావరణం ఉద్రిక్తమైన వాతావరణం కల్పిస్తుంది। ఏదేమైనప్పటికీ అసలు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు। మనం విజువల్ చూసుకోవచ్చు వెల్లంపల్లి శ్రీనివాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। అయితే ఒక పక్క పోలీసులు అదేవిధంగా టీడీపీ నేతలు వీరిరువురు కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో తోపులాట జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। అయితే ఈ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ అదేవిధంగా
గలంపల్లి శ్రీనివాస్ గలంపల్లి శ్రీనివాస్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా అసలు ఈ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అసలు రకమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులకు మరియు టీడీపీ నేతలకు ఉద్రిగినటువంటి వాతావరణం అదేవిధంగా ఒక గర్జనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే రామతీర్థం అనేది చాలా సందిగ్ధమైనటువంటి ఒక రగడ వాతావరణం. రామతీర్థంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుని శిరస్సు విగ్రహ ఖండన అనేది ఒక రగమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. వెంటనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దానివైతే సంతోష్ రాజు విజయనగరం.